పట్టణంలోని తహసీల్ చౌరస్త వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర బాధ్యులు సుధీర్ కుమార్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ మూతపడడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే జీవో నెంబర్ 727ను వెంటనే రద్దుపరిచారని, పూర్వే గుర్తు శాతాన్ని కుదించాలని, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు కట్టా విజయ్తో పాటు టేకేదారులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. బంధుండి బీడీ కార్మికులు అనేక అవస్థలకు గురవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే బీడీ కంపెనీలు తెరిపించాలి. ఎందుకంటే గతంలో ఈ యొక్క 2004-2009 ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి మేము బీడీ కార్మికులకు అధ్యేస్తాం ఇచ్చేస్తామని చెప్పి సాకులు చెప్పినాయి. అదే పార్టీలు ఇవాళ బీడీ కార్మికులు 15 రోజులుగా పస్తులు ఉంటే వాళ్ళ దగ్గర రావడం లేదు. కనీసం బీడీ కంపెనీలు ఎందుకు బంద్ అయినాయి కూడా తెలుసుకోవడం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము బీఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది కార్మికులు కేవలం బీడీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇవాళ బీడీ కార్మికులు మన కరీంనగర్ జిల్లాలో 200,000 మంది కార్మికులు కొన్ని రోజులుగా కోట్లాది రూపాయల వేతనాలు పోయినా కానీ ఈ యొక్క ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి కూడా కనీసం ప్రెస్ మీట్లు పెట్టైనా బీడీ కంపెనీలు తెరిపేయాలని పార్లమెంట్కి కానీ లేదా కేంద్రానికి కానీ విన చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని బీడీ కార్మికులు అందులోనే స్వయం ఉపాధి కలిగిన కార్మికులు ఇవాళ ఒక్కో కార్మికునికి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇవాళ కోట్ల మంది కార్మికులు మన దేశంలో బతుకుతున్నందున ఈ కోట్ల మంది బీడీ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ మజ్దూర్ సంఘ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.
Bidi Karmikulapai Kendra Rashtra Prabhutvam 2 lakhs vaikari.